లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో వైసీపీ నేతలు ఒకంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది సీఎం జగన్ మేమంత సిద్దం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గంలోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడంతో ఇక్కడ చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది వరకు విపక్ష కూటమిపై అసత్య ఆరోపణలతో ప్రజల మైండ్ సెట్ మార్చాలనే ప్రయత్నం ఫలించకపోవడం మరోవైపు జగన్పై రాయిదాడి ఘటన ద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించాలని వ్యూహం వర్కౌట్ కాకపోవడంతో పైసలతో గెలవాలనే కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది హోరీ పోటీ నడుస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు డబ్బులు పంపిణీ చేయాలని వైసీపీ అధిష్టానం పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు తెలుస్తోంది ఓవైపు మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం సత్ఫలితాలివ్వకపోవడంతో ఇక జగనన్న పైసలనే నమ్ముకున్నారనే ప్రచారం జరుగుతుంది పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టైన వైసీపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం అసాధ్యమని ఆ పార్టీ నేతలే ఓ అంచనాకు వచ్చారట అయితే కనీసం పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధించడంపైనే జగన్ దృష్టి పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది వైనాడ్ ఫైవ్ నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం యాబై సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు రాయలసీమ జిల్లాల్లోని యాబై రెండు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది సీట్లను వైసీపీ గెలుచుకుంది టీడీపీ కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం సాధించింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాయలసీమ జిల్లా లో భారీగా సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించడంతో వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది వాస్తవానికి గత ఎన్నికల్లో సాధించిన నలబై తొమ్మిది కాకపోయినా కనీసం నలబై సీట్లు సాధించాలని భావించిన వైసీపీ ప్రస్తుత పరిస్థితులు చూసి కంగుతిన్నట్లు తెలుస్తోంది యాబై రెండు సీట్లలో ఇరవై నుంచి ముప్పై సీట్లలో గెలవాలని టార్గెట్ ను పెట్టుకుందట ఉమ్మడి కడప జిల్లాలో ఎనిమిది నుంచి తొమ్మిది కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో పదిహేను నుంచి ఇరవై ఐదు సీట్లను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది ఇక కోస్తాంధ్రలో మరో ముప్పై సీట్ల వరకు గెలిస్తే పార్టీ పరువు కాపాడుకోవచ్చనే అంచనాలకు వైసీపీ నేతలు వచ్చారట దీనిలో భాగంగా ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని వైసీపీ నేతలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి